నా జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం ఎంతో మంది శాకాహారులుగా మారిన వారి యొక్క అనుభవాలను తెలుసుకుంటున్నాం శాకాహారం వల్ల విశిష్టతను తెలుసుకుంటున్నాం ఈరోజు శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పెరమిడ్ మాస్టర్ సురేష్ గారు వారు ఎన్నో ర్యాలీల ద్వారా ఎంతో ఎంతోమంది క్లాసెస్ చెప్పడం ద్వారా ఏం పొందారు అసలు శాకారం వల్ల ఏం జరుగుతుందనేది వారి ద్వారా విందాం మనం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు శాఖారిగా ఎప్పుడు మారారు ఎలా మారారు రెండు వేల తొమ్మిదిలో అండి శాకారంకి రావడం జరిగింది ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్లో వచ్చానో టూ థౌజండ్ ఎయిట్లో అనుకున్నాం ఇలాగ శాకాహారిగా అవుదామని కానీ వన్ ఇయర్ వరకు ఇంకా మనసు కదండి అంత తొందరగా రాదు కదా సో నేను మా ఆవిడ ఇద్దరం అనుకున్నాము రెండు వేల ఎనిమిదిలో కానీ తను పర్ఫెక్ట్గా అయ్యింది కానీ నేను వన్ ఇయర్ ఆ ముక్కలు లేకుండా పులుసు తాగ ఇది కూడా ఇది దాంట్లో ముక్కలు లేవు కదా ఇది ఓకే అనుకున్నాను కానీ రెండు వేల తొమ్మిదిలో నాకు క్లారిటీ వచ్చింది దాంతో ఏది కూడా తీసుకోకూడదు అని అప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేను నిర్ణయం తీసుకున్నా హింసకు సంబంధించింది ఏది కూడా ఆహారంగా ఉండకూడదు సో రెండు వేల తొమ్మిది నుంచి నేను కంప్లీట్గా ఎగ్తో సహా ఎక్కడ కానీ హింస అనేది ఉండకూడదు అని ఆహారంలో చేసుకొని దాన్ని అనుగుణంగా అద్భుతంగా ప్రయాణం నడుస్తుంది వా సార్ సాకారం గురించి మీకు ధ్యానంలో ఏదో అనుభవం వచ్చింది విన్నాం కదా దాని గురించి చెప్పండి రెండు వేల తొమ్మిదిలో ధ్యానంకి వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఒకనొక ప్రోగ్రామ్కి నేను వెళ్ళాలని ఫస్ట్ నేను వెళ్ళిన ధ్యాన మహాచక్రము రెండు వేల పదకొండు వైజాగ్లో జరిగింది సింహాచలం కొండ దగ్గర ఎస్ సో మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు నాకు అంటే అప్పుడు ఇంత టైం ఇంత ఇంపార్టెన్స్ తెలియదు కాబట్టి ఇవ్వలేదు సో వాళ్ళు తిరుగు ప్రయాణం అంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మన క్రిస్మస్ హాలిడేస్ తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు ఒక రెండు రోజులన్నా వెళ్ళి ఉండాలి అది అసలు ఏంటి ధ్యానమహాచక్రం ఏం జరుగుతుంది అని వెళ్ళినప్పుడు నేను ట్రైన్లో వెళ్ళాను పగలు ఆరు ఏడు గంటలకు నిద్ర లేస్తే అనపర్తి అనే స్టేషన్లో ఆగింది ఆ రోడ్డు పక్కన నేను చూస్తే రైల్వే ట్రాక్ దాని పక్కన రోడ్డు దాని పక్కన బజారు తలలు మాంసము రోడ్డు పక్కన పెట్టి అమ్ముతా ఉన్నారు నిద్రలేసి చూసిన దృశ్యం అది ఇంకా చూడలేక కళ్ళు మూసేసుకున్నాను అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడం జరిగింది వన్ ఓ క్లాక్ అలాగా ప్రకృతి వ్యాలీకి వెళ్ళడం జరిగింది వెంటనే సారు టూ అవర్స్ మెడిటేషన్లో కూర్చోబెట్టారు అందరినీ మధ్యాహ్నం మెడిటేషన్ కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకున్నా అప్పుడు కొద్ది నిమిషాల్లోనే ఒక నల్లని మేకపోతు తల నాకు ఇంత దగ్గరికి వచ్చింది వచ్చి నన్ను ప్రశ్నిస్తుంది నాయన మానవులారా అపకారికి ఉపకారం చేసి అనే నీతులు చెప్తారు కదా మీరు అంటే ఉపకారకి ఉపకారం కాదు మీ నీతులు ఎలా చెప్తారంటే అపకారికి ఉపకారం చేస్తారు అనే మీరు నీతులు చెప్తారు కదా మా జంతు జాతి మీకు ఏమి అపకారం చేసిందని మమ్మల్ని బజార్లో ఇంత కర్కశంగా కోసి ఆ కోసిని అడిగితే ఆ తల ఇక్కడ ఉంది నాకు కొమ్ములు కనిపిస్తున్నాయి సాక్ష్యం నా దగ్గర మాటలు లేవు దానికి సామాబు లేవు ఎంత చదువుకున్నా కానీ దానికి సమాధానం లేదు ఒక కన్ను నుంచి రెండు గంటలు కన్నీరు వస్తానే ఉంది సమాధానం లేదు నా దగ్గర అపకారికి ఉపకారం సామెత బాగానే ఉంది జీవులు మనిషికి ఏ అపకారం చేశాయని మనం వాటిని అంత హింస చేసి నరికి కోసి రకరకాల వంటకాలు చేసుకుని తింటున్నాము అంటే దానికి ఏ మానవుడి దగ్గర నాకు తెలిసి జవాబు లేదు నా పరిస్థితి అదే అంతే పర్ఫెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది రెండు గంటల తర్వాత తెలిస్తే ఈ చెంప అంతా తడిసిపోయింది ఇక్కడ ఏమి లేదు మళ్ళీ ఈ పక్క మాత్రమే సో ఆ అనుభవము నాకు ఫస్ట్ అనుభవము ఆ తర్వాత కూడా ఏది మూడోకానో ఇండో కన్నా ఎన్ని వచ్చేది ఏమి లేదు దానితోటి క్లారిటీ వచ్చేసింది జీవితాంతము ఆఖరి శ్వాస వరకు ఏ జంతువు కూడా మనిషి వల్ల బాధపడకూడదు దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను శాకాహార ఎక్కడైనా సరే వీలున్నప్పుడు దాన్ని పార్టిసిపేట్ చేయాలి ప్రజల్లో ఆ చైతన్యం ఏదైతే నేను పొందానో ఆ చైతన్యము కలిగ చేయాలి అనేది చేయాలి మీ లైఫ్ పర్పస్ అర్థమైపోయింది దానివల్ల సార్ మరి శాకాహారిగా మారడం వల్ల మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి సార్ ఫస్ట్ మార్పు ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ శరీరంలోకి ఒక మందు బిల్ల కూడా వెళ్ళలేదు అంటే మనము ఎలా ఉంటే అలా మన జీవితం మారిపోతుంది అనే దానికి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ సాకారము అంటే మనం ఏమి హింస చేయమని అనుకున్నాం కదా ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే గత ఉంటాయి కానీ మూడు రోజుల్లో తొలగిపోయేది ఎటువంటి సమస్య వచ్చినా మూడు రోజుల్లో ఎందుకు అహింస వ్రతం అనేది అంత గొప్పది భూమి మీద అది పరీక్ష పెడతది కానీ నువ్వు అప్పుడు కూడా వెళ్ళకూడదు హాస్పిటల్కి అప్పుడు కూడా వేరే దారి ఎతుక్కకూడదు సత్యాన్నే పట్టుకోవాలి అప్పుడు ఏం చేస్తుంది పరీక్ష అయిపోయింది నేనా యు ఆర్ పాస్ట్ నీకేం కావాలి ఆరోగ్యం కదా అద్భుతంగా ఇస్తాను నేను పరీక్ష అనేది కంపల్సరీ ఉంటుంది నువ్వు అటున్నావు ఇటున్నావు తెలుసుకోవాలి కదా సో ఫస్ట్ ఆరోగ్యం ఆరోగ్యం అనే లాభం పొందారు ఓకే ఇంకా ఆరోగ్యం ఎక్కడ ఉంటే కదా ఆనందం ఆటోమేటిక్ ఎక్కడికన్నా ర్యాలీలు ఎన్ని చోటకన్నా ప్రకృతి అంత అద్భుతంగా మనకు సహకరిస్తుంది శాకారము అన్నమంటే ఒక రకమైన చైతన్యం వచ్చేస్తుంది మన జీవితంలోకి ఈ సాకారం గురించి మహానుభావులు ఏమేమి చెప్పారు సార్ మీరు ఎక్కువ రామాయణం గురించి మాట్లాడుతుంటారు కదా దాంట్లో దీనికి ఏమైనా విశిష్టత ఉందంటారా మూలమైతే శాకాహారమే రామాయణానికి కూడా ఎందుకంటే మనం శాకాహారం అనుకున్నప్పుడు దాన్ని డీప్కి వెళ్తే ఏముందంటే అహింసాయుతమైన ఆహారం శాకాహారం అంటే ఏంటి అహింస అంటే హింసకి తావు లేకుండా ఉండే ఆహారాన్ని మనిషి తీసుకోవాలి ఏ రకంగా కూడా హింస అనేది ఉండకూడదు మన ఆహారంలో ఎందుకంటే మనం ఏ ఆహారం తీసుకుంటామో దాని గుణంగా మన మనసు ఉంటుంది మన మనసు గుణంగా మన చేష్టలు ఉంటాయి ఆ చేష్టలు బట్టు కర్మను మనం మూట సో బేసిస్ ఏంటి ఆహారం ఆహారంలో కానీ అహింస పాటిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్లన్నీ అదే దారిలో ఉంటాయి కాబట్టి కర్మలు కూడా ఉండవు మనకి ఉన్నా కూడా మంచి కర్మలు ఉంటాయి కానీ మనం రోగం తెప్పించుకునేది ఈ ఈ కర్మలు ఉండవు ఓకే సో ఆహారం అనేది మెయిన్తో మనం ఆ రామాయణం కానీ వెళ్తే ఆదర్శమూర్తి మనకి ఎవరంటే శ్రీరామచంద్రులు వారు అవును ఆయన ఎప్పుడైతే వనవాసం వెళ్ళాలి అనుకున్నారో అంతవరకు రాజకుమారుడు మనకు తెలుసు రాజకుమారుడు అంటే ఎలా ఉంటుంది హై ప్రొఫైల్ అంటే అన్ని రకాల వంటకాలు ఉంటాయి అంతమంది సేవకులు ఉంటారు అసలు బట్టలు అయితే ఇంకా దగ్గగా మెరుస్తూ ఉంటాయి కిరీటాలు అన్ని ఉంటాయి పట్టు పట్టులు అన్నీ ఉంటాయి కానీ ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళాలి అనే డ్యూటీ ఆయన దగ్గరికి వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఎస్ వచ్చింది నా దగ్గరికి వనవాసం వెళ్ళాలని ఇంకా ఆలస్యం చేయలేదు అభితరేద కళ్యాణే అంటారు ఎవరు బుద్ధ భగవానుడు కళ్యాణమైన మంగళకరమైన కార్యాలకి నువ్వు తక్షణము బయలుదేరాలి మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో ద దీఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ అక్కడ ఆడిన వచ్చిందో లేదో ఈయన రెడీ అయిపోయినాడు దానికి వనవాసానికి పద్నాలుగు సంవత్సరాలు ఓకే వెంటనే ఏం చేశాడైనా పట్టు వస్త్రాలన్నీ తీసేసి నార వస్త్రాలు అంటే కాటన్ కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది శాఖారం నుంచి వస్తుంది పట్టు జంతువుల నుంచి వస్తుంది అంటే ఒక పట్టు వస్త్రం తయారు చేయాలనుకోండి కొన్ని వేల పట్టు పురుగులు వాళ్ళ ఇల్లు పట్టు ఏంటి వాళ్ళ ఇల్లు మనకి ఇల్లు ఎలా ఉందో ఆ పురుగుల యొక్క గూడే సో వాటిని సలసలా కాగే నీళ్ళల్లో వేస్తారు అంటే గుడ్లుంటాయి అంటే అవి వేసేసి అవన్నీ హరిపోతాయి ఎట్ట వేడి నీళ్ళు వేస్తే దాని నుంచి నార తీస్తారు ఆ పట్టు వస్త్రం ఆ దారం తోటి పట్టు వస్త్రాలు నేస్తారు కాబట్టి రాముల వారు రాముల వారు చూడండి అంటే ఎంత డీప్ గా ఆయన యొక్క ఆలోచన అంటే తన శరీరం పైన హింసకు సంబంధించిందా మాటలే కాదు ధరించేది కూడా చెప్పులు కూడా ఏంటి తోలు చెప్పులు కాదు చెక్క చెక్కతో చెప్పులు అంటే ఫ్రమ్ ప్లాంట్ కింగ్డమ్ వస్త్రాలు ప్లాంట్ కింగ్డము చెప్పులు కూడా ఏది కావాలన్న ప్లాంట్ కింగ్డమ్ నుంచి తీసుకున్నారు కానీ అనిమల్ కింగ్డమ్ జోలికి వెళ్ళలేదు అంటే మరి ఆయనకి ఎంత సూక్ష్మ ఎంత సెన్సిటివ్ చూసుకోండి ఎందుకంటే వైకుంఠం నుంచి వచ్చారు ఆయన దిల్దా శాస్త్రాలు ఈరోజు మనం అనుకునేది వేరే ఆయన నిరూపించింది వేరే వారు కానీ లక్ష్మణ స్వామి కానీ ఆయన బాటలోనే వెళ్ళారు అందరూ నార వస్త్రాలే గోల్డ్తో ఏం సంబంధం లేదు బికాస్ దట్ ఈస్ ఫ్రమ్ మినరల్ కింగ్డమ్ బాగా గుర్తుపెట్టుకోండి మినరల్ కింగ్డమ్ తో అక్కడ లేదు కానీ మనము దాన్ని ధ్వంసం చేస్తాం అంతే తీసుకోవాలి అది కూడా హింస సో ఇప్పుడు ఈ రామాయణం అంతా కూడా అహింస గురించే బోధించబడుతుంది ఎస్ ధర్మ ప్రక్షల కావాలంటే హింసను తీసేయాలి ఇప్పుడు అక్కడ అడవుల్లో దొరికిందంతా అదే కదా అంతే ఇంకా అక్కడ ఏముంది ఆప్షనే లేదు అంతే రాజకుమారుగా ఉంటే ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ లేదు కదా లేదు సామాన్యమైన జీవితం తెలిసే వెళ్ళారు అద్భుతంగా పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఏమైంది భూమి మీద శాంతి స్థాపన జరిగింది శాంతి స్థాపన రామరాజ్యం వచ్చింది ఎస్ సార్ మరి మీరు షాకారిగా మారినప్పుడు ఎంతోమంది మారని వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో మీరు ఎలాంటివి ఎదుర్కొన్నారు మరి ఆరోగ్యపరంగా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంతవరకు తిన్నావు కదా ఇప్పుడు ఒకరోజు మారిపోతే ఏంటంటే నాకు లోపల నుంచి అది వచ్చేది కాదు మారడమే ముఖ్యం కానీ గతం తోవడం ఎందుకు అది ఎవరైనా కానీ మారి తర్వాత ఎలా ఉంటారో అది చూసుకోవాలి కానీ గతం గురించి చేసి ఏమి లాభం ఇప్పుడు అదే అదే అంటారు చెప్పేది అని జరుగుతుంది అవును కానీ మారడమే గొప్ప కదా నేనేం చెప్తానంటే అలా అడిగిన వాళ్ళని ఆయన రామాయణము రాసిన ఎవరైతే రత్నాకరుడు ఉన్నాడో అతను బందిపోటు హింస చేసి అన్ని దోపిడీ చేశారు కానీ ఆయనకి సత్యం తెలిసిన వెంటనే ఆ హింసావ్రతాన్ని వదిలేసి అహింసను పట్టుకుంటే మనకు రామాయణం వచ్చింది వావ్ అహింస రాకపోతే మన రామాయణం ఎగురిది వేరే వాళ్ళు చేసి ఉండాలి కానీ ఆయన నిరూపించారు కదా దారి దోపిడీ చేసే ఆయన హింస చేసే ఆయన కూడా సత్యం తెలుసుకుంటే అహింస మార్గానికి వస్తాడు వాళ్ళ ద్వారా జీవితం ద్వారా ఈ భూ ప్రపంచానికి వచ్చిన ఒక మహాగ్రంథం వచ్చింది అంటే బుక్ రూపం సార్ ఇంకా మీరు ఏమేమి ఎదుర్కొన్నారు సార్ ఇంకా అంటే మా దగ్గర ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి మా అమ్మ నాన్న నాతో ఉండేవాళ్ళు మా నాన్నకి ఇష్టం ఏది మాంసం అంటే ఇంకా అలాగే పెరిగాము కదా మనమైతే ఇప్పుడు కొంచెం మారినాము వాళ్ళు ఇంకా అదే భావనతో ఉన్నారు సో లాస్ట్ టైంలో మా అమ్మగారు చెప్పేవాళ్ళు అరే ఇంకా టైం అయిపోయింది నాన్న వెళ్ళిపోతారు ఆయనకి ఇష్టం కదా ఇప్పుడు కానీ పెట్టకపోతే ఆ ఆత్మ అనేది శాంతి రాదు అనే ఒక భావన ఉంది బాగా గుర్తుపెట్టుకోండి మనము సత్యంకు రానంత వరకు మాయ ప్రభావం చేస్తుంది భ్రమలు ఉంటాయి కానీ సత్యం కొన్న తర్వాత మన లోపల నుంచి ఇన్నర్ వయసు వస్తుంది సో రెండు మూడు సార్లు మా అమ్మగారు చెప్పారు నేను ఎందుకు మళ్ళీ ఆమెను ఎందుకు బాధ పెట్టేది నా మాటలతోటి సత్యం చెప్తే బాధపడతారు కానీ ఎందుకని కానీ మూడోసారి ఇంకా సత్యం చెప్పక తప్పలేదు అమ్మ మీరు నాన్నగారు మా పిల్లలు అనుకోండి వాళ్ళు బాగుండాలని నా కోరిక లేకపోతే వాళ్ళ కష్టాలు రావాలి రోగాలు రావాలని నా కోరిక నేను ఎలా ఆలోచించాలి అంటే అందరూ బాగుండాలి అనుకోవాలి కదా నాయన మరి అనుకోవాలనుకున్నప్పుడు మీకు నేను విషం ఇవ్వాలా అమృతం ఇవ్వాలా అని చెప్పినా అదేంటి అంటే మరి అమృతం ఇస్తే అంటే సాకారం ఇస్తే లైఫ్ హ్యాపీగా నడుస్తుంది అంటే ఏంటి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం ఓకే సో అప్పుడు ఆమె అర్థం చేసుకున్నారు వద్దు నువ్వు ఏం కావాలంటే అదే చేసుకొని దాని ఫలితం అనేది ఒకటి ఉంటుంది మీరు ఏ దేశం తీసుకున్న మంచి తీసుకున్న చెడు తీసుకున్న ఫలితం వస్తుంది నాకు అద్భుతమైన ఫలితం ఏంటంటే మా నాన్నగారు హాస్పిటల్కి లేకుండా ఏ మందులు ఎక్కడికి ఐసీయూలు పెట్టకుండా మన ధ్యాన మహాచక్రం ఎప్పుడైతే జరుపుకుంటామో అప్పుడు రెండు వేల పదహారులో పద్నాలుగు రోజులు జరుపుకున్నాం పద్దెనిమిదో తేదీ పదున్నరకి ఇంట్లోనే తొమ్మిదిన్నరకు పాలు తాగారు పదిన్నరకి బాడీ వికెట్ చేశారు ఎంతో సునాయ అంటే ప్రయాణం చూడండి మనం చేసిన ఈ యొక్క సత్య ప్రయాణంలో అహింసాయుత దీంట్లో గిఫ్ట్ ఏంటి సునాయాసంగా ఆయన అలా పడుకున్న ఆయనే అలా హ్యాపీగా వెళ్ళిపోయారు కరెక్ట్గా నాలుగు రోజుల్లో ధ్యానమాచక్రంలో ఉన్నప్పుడు నా కళ్ళలోకి వచ్చి మాకు తెలియకుండా అడిగాము కానీ ప్రేమ లేదనుకున్నాం పెట్టకపోతే కానీ నీ దృష్టి వేరే రకంగా ఉంది నాయన అది తీలుంటే నేను హాస్పిటల్కి వెళ్ళి నానార్ అలాగ పోయి ఉండేవాడిని కానీ అమృతం పెట్టావు కాబట్టి నేను ఇప్పుడు అన్ని లోకాలు హ్యాపీగా తిరగతా ఉన్నాను వాహ్ అల్టిమేట్ ఇరవై రెండో తేదీ వచ్చారు పద్దెనిమిది తేదీ బాడీ వికెట్ చేశారు ఇరవై రెండో తేదీ పొద్దున అంతా నాకు కళ్ళకు వచ్చి చూపించారు అంటే అది అంటే మనం ఇక్కడ చేసేది కాదు ఇక్కడ నొప్పించిన సత్యం కోసం నొప్పిస్తే అది నొప్పి కాదు కానీ సత్యం కాకుండా వాళ్ళని బాగు పెట్టాలనేసి మనము విషమిస్తే విషం తన పని చేస్తుంది సో మా ముగ్గురు పిల్లలు కూడా చక్కగా శాకాహారం పాటిస్తూ ఫ్యామిలీ అంతా కూడా ఆ శాకారం వైపే మనం ప్రయాణిస్తున్నాం చాలా మంచి రెండు మూడు అడ్వాంటేజీలు అద్భుతంగా చెప్పేసారు మీరు ఏం జరుగుతుంది సహాకారిగా మారితే మనమే కాదు మన కుటుంబం కూడా మన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనం అంటాం కానీ శాకాహారము ధ్యానం నేర్పించడమే ఇంకా వాళ్ళ రుణం తీర్చుకున్నట్టే అనేది ఇప్పుడు మీ మాటల్లో అర్థమవుతుంది సార్ అది సో వెరీ నైస్ ఇంకా ఇంకా ఏమేమి లాభాలు ఉంటాయంటారు మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారు సహకారీగా మారిపోయినారు నాతో ఉండాలని ఇష్టము సో ఆమె వెళ్ళేటప్పుడు ఎనిమిది రోజులు మేమిద్దరమే ఉన్నాం ఒక పోర్షన్లో అంటే అటువంటి పరిస్థితులు ఇచ్చే వచ్చి ఆమె హ్యాపీగా పదకొండున్నర పన్నెండు టైంలో ఆ రోజు ఇలాగ చేతిలో ఇలా పెట్టి ఓఆర్ఎస్ తాగిస్తున్నా అలాగ బాడీ వికెట్ చేశారు నో హాస్పిటల్ నో డాక్టర్ వాహ్ ఆ రోజు ఏమిటి అంటే మన బుద్ధ పౌర్ణిమ సంబరాలు బెంగళూరులో జరుగుతున్నాయి మాధ్యమ చిత్తూరు జిల్లా సురేందర్ నగరం అనే ఊరు అక్కడ ఈ కోవిడ్ ఫుల్ ఉంది ఎవరు చుట్టుపక్కల బంధువులు కూడా వచ్చే పరిస్థితి ఎందుకంటే ప్రాణం ఎవరికన్నా ప్రాణమే కానీ నాకు సేవ దొరికింది నేను ధ్యాన పని పనిచేస్తున్నా అప్పుడు కేశవరాజు గారిని అడిగి అమ్మ ముఖ్యము బాధ్యత ముఖ్యము కాబట్టి నేను వెళ్తానంటే సరే వెళ్ళినైనా అని పనిచేసి వెళ్ళిన ఏడు రోజులు మేమిద్దరం ఒకే పోర్షన్లో ఉన్నాము అంతే తల్లితో పూర్తిగా ఆమె కూడా కొడుకుతో ఉన్నాను అనే అద్భుతంగా జరిగింది ఎనిమిదో రోజు ఇంకా బాగా అయిపోతుంది అనుకున్నాం కానీ మరి ఆ ఆత్మ యొక్క డేషన్ మనకు తెలియదు కదా సో హ్యాపీగా నో హాస్పిటల్ నో డాక్టర్ అని హ్యాపీగా వెళ్ళిపోయి అద్భుతంగా జరిగింది అంటే ప్రయాణము అంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ప్రయాణం ఏదైతే ఉందో అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ వచ్చేటప్పుడు తెలిసే వస్తాం కష్టాలు ఉన్నాయని కానీ వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి ఎవరైనా సరే సో దానికి శాకాహారం అనేది అంటే ఎవరిని హింస పెట్టకపోతే ఎలా వెళ్తాము అనే దారి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మనకి అసలు జీవించడానికి శాకాహారం అనుకున్నాం రైట్ మనం వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి కూడా శాకాహారం యొక్క విశిష్టత ఇది అద్భుతమైన అనుభవాలు సార్ వండర్ఫుల్ మీరు శాకాహార ర్యాలీలు చేసి ఉన్నారు కదా వాటి వల్ల ఏమైనా ఇంపాక్ట్ కనబడిందా సార్ మీకు బయట ఇంపాక్ట్ చాలా ఉంటుందండి ఎందుకంటే ఎవరైతే ఎక్కువ శాకాహార ర్యాలీ చేశారో వాళ్ళకి అర్థమవుతుంది పది కిలోమీటర్లు తిరిగినా ఒక పది నిమిషాలు మీరు అంతా అయిపోయిన తర్వాత కూర్చుంటారు చూడండి ఇది ధ్యానంలో మనం కలుచుంటాం అందరూ అయిపోయిన తర్వాత అసలు ఎక్కడ కానీ ఏ నొప్పు ఉండదు ఇంకా ఉత్సాహంగా ఉంటారు మామూలుగా పది కిలోమీటర్ నడవండి ఒక కిలోమీటర్కే బైక్ తీస్తాం ఓకే ఈ రోజుల్లో కానీ శాఖాహార ర్యాలీ చూసుకోండి వయసుతో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్దలతో సంబంధం లేకుండా ముసళ్ళతో మోకాలు నొప్పులు సంబంధం లేకుండా ఎవరైతే మూగజీవాల కోసం అడుగు పెడతారో వాళ్ళ కంప్లీట్ సంరక్షణ ప్రకృతి మాత్రం చూసుకుంటుంది ఓకే ఒకసారి ట్రెక్కింగ్ పెట్టాం ఏడు కిలోమీటర్లు నడవాలి అడవిలో ఏడు కిలోమీటర్లు రావాలి అప్పుడు మన వాళ్ళు అడిగినారు నా వయసు డెబ్బై సంవత్సరాలు అండి నేను రావచ్చా నేను ఎక్కగలనా అని నా నోటి నుంచి వచ్చిన ఒకటే మాట మీరు సహకార ర్యాలీ చేస్తారమ్మా చేస్తాం ఖచ్చితంగా రావచ్చు అంటే సార్ ఇప్పుడు షాకార్ ర్యాలీలో మనకది జరుగుతుంది ఓకేనే ఇది విన్న వాళ్ళు చూసిన వాళ్ళలో ఏమైనా మార్పులు వచ్చినాయి మీరు విన్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ వాళ్ళు ఆ సమయంలో ఏ స్థితిలో ఉన్నారో దానికి ఒక్క లెవెల్ హయ్యర్ వెళ్తారు ఓకే రకరకాల వాళ్ళు రకరకాల దాంట్లో ఉంటారు అవును ఎప్పుడైతే అది వినిపడిందో ఆ పాంప్లెట్ తీసి చూస్తారో వాళ్ళు ఏమవుతుంది వాళ్ళ ఆత్మ అప్పుడు ఏ లెవెల్లో ఉందో దాని నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్తుంది ఇప్పుడు అక్కడ ఒక వెయ్యి మంది చూశారనుకోండి వెయ్యి మందిలో ఆత్మపరంగా పది మంది వెయిట్ చేస్తున్నారు అంటే బార్డర్లో ఉన్నారు ఎప్పుడు వెళ్దామా అని అప్పుడు ఈ ర్యాలీ మొత్తము యొక్క సారాంశం అంటే ఆ పది మంది నెక్స్ట్ సహకారంగా అయిపోతారు అది దాంతో అలా మారి వచ్చిన వాళ్ళు ఉన్నారా మీరు విన్నారా అద్భుతంగా ఎంతో మంది ఒక కుటుంబము రకరకాల ఇబ్బందులతో ఉంది భూమి మీద ఎస్ ఎప్పుడైతే ర్యాలీలో వాళ్ళు ఇంకా ధ్యానం కూడా చేయలే ర్యాలీ చూసినారు ఇష్టమైంది ర్యాలీకి వచ్చేయించారు ఆ ర్యాలీ యొక్క ఫలితము వాళ్ళని ధ్యానంలోకి తీసుకొచ్చింది వాళ్ళ ఇంటిపైన పిరమిడ్ వచ్చింది ఈరోజు మహా అద్భుతంగా శాఖ ర్యాలీ చేస్తున్నారు వా అంటే ఎందుకు అంటే వాళ్ళ ఆత్మ కోరుకుంటుంది ఎన్నో జన్మల నుంచి సరైన మార్గం ఏంటి ఏదంటే నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో నీ చుట్టుపక్కల అందరూ కూడా ఆనందంగా ఉండేదానికి ప్రచారం చెయ్యి అంటే సార్ ఇప్పుడు ధ్యానం చేయడం కోసం ధ్యానం చేయాలనుకున్న వాళ్ళే శాకాహారులుగా మారాలా అవసరం లేదండి బాగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందలు సమయంలో అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఇంగ్లాండ్లో ఒక అద్భుతమైన శాకాహార సంస్థ ఉంది బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు పెద్ద పెద్ద హయ్యర్ పోస్టుల్లో ఉండే వాళ్ళంతా కలిసి పరిశోధనలు చేసి శాకాహారమే మానవులకు కనేసి ఒక అద్భుతమైన సంఘం ఉంది అది అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళింది గాంధీ మహాత్ముడు అక్కడ బ్యారిస్టర్ చేరడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఆయనకు పరిచయం అయ్యి ఆయన ఆ సంఘంలో చేరడం జరిగింది అమ్మ అప్పుడే ఒక సంఘం ఉంది వాళ్ళు శాకాహారం తప్ప ఇంకేం తీసుకోరు గ్రేట్ న్యూస్ అది మరి ఆయన ఆయన యొక్క అంటే స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన ఎన్నో దేశాలు తిరిగారు కల్కటాకు వచ్చారు ఒకసారి అప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఆయన జాయిన్ అవ్వలే ఆయన సౌత్ ఆఫ్రికాలో కానీ లండన్లో కానీ బాగా పేరుంది ఇక్కడ ఇంకా పేరు లేదు అప్పుడు నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు కల్కటాలో ఆయన వచ్చారు వచ్చినప్పుడు ఆయన అలా మనం ఏ ఊరికి వెళ్ళిన వెళ్తే తిరగతాం చుట్టుపక్కల ప్లేసెస్ చూద్దామని అలా చూసేద్దామని ఆయన వెళ్ళారు ఒక చోట ఒక మంద వెళ్తుంది గొర్రెల మంద సిటీలో ఇంత గొర్రెల మంది ఎక్కడికి అనేసి ఆయన అడిగారు ఆడ గుడి ఉంది కదా అన్నాడు అది ఆ కాపరి గుడికి దీని ఎందుకంటే మీకు తెలియదా రెండు అని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఈ మంద ఇక్కడే ఉంది గుడి బయట నెత్తురు అలా కారత ఉంది అంటే ఆల్రెడీ మందలో కోసేశారు తల పడి ఉన్నాయి ఇది నెక్స్ట్ మంద అంట దేవుడికి ఆయన హృదయం ద్రవించిపోయింది ఆ నెత్తురు చూసి ఇంక ఈ మందను కూడా కోసేస్తారు వాళ్ళు ఆ బయటకు ఆడ ఉండలేక బయటకు వచ్చి ఒక విన్నపం పెట్టుకున్నాడు ఈ ఘోరమైన ఇంత హింసని తట్టుకునే శక్తి కానీ ఎదిరించే శక్తి కానీ నాకు లేదు దీనికి కావలసిన వాళ్ళని పంపి అని పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన కలకత్తాలో విశ్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఇప్పుడు మనలో ఏదన్నా శుద్ధంగా ఉండింది అనుకోండి అది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఆ తీర్చవలసిన బాధ్యత ఎవరిది పైన వల్ది ఎందుకంటే అది ప్యూర్ తన కోసం ఏమి అడగలే ఆ మూగ జీవాలి అది నెత్రు ఏంటి దేవుడికి అది కూడా దేవుడి పేరు చెప్పి కాళికా కాళికామాత ఎవరు మాత యొక్క అంశాత్మే ఆమె ఎందుకు వస్తుంది పార్వతీదేవి ఎందుకు వస్తుంది ప్రకృతిలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించడానికి వస్తుంది మాత అవును కానీ మనం ఏ దృష్టితో చూస్తున్నాము మన అవగాహనలో చూడండి గొర్రెలు ఏం చేసినాయి మనిషిని అటి రక్తం ఎందుకు అంటే ఆయన ఎప్పుడైతే ఆ అప్లికేషన్ పెట్టుకున్నారో ఎందుకంటే ఆయన జన్మ పర్పస్ వేరే తాను శాకాహారి తన కుటుంబంలో శాకాహారి కానీ తాను వచ్చింది స్వతంత్రం భారత మాత్రం స్వతంత్రం కోసం కాబట్టి అది తలిసిపోయింది దీనికి నేను చేయలేను దీన్ని నేను జస్టిఫై చేయలేను దీన్ని నేను ప్రయత్నించలేను కాబట్టి దీనికి అనుబంధ వాళ్ళని పంపివు అని విశ్వానికి చెప్పడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆయన వెళ్ళిపోయాడు పత్రిసార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చేశారు పతిసారి రాకముందు ఒక రకం భూమి మీద కానీ పతిసారి వచ్చిన తర్వాత సాకారం చూసుకోండి జీవహింస చూసుకోండి ఎంత రకంగా ఈరోజు ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు హాయిగా ఉన్నాయంటే మనమంతా మానేసాం కదా ఎస్ అంటే ఇప్పుడు ధ్యానం అనే కాదు జనరల్గా అయినా మనం సాకారుగానే ఉండాలి ఎస్ జంతు హింస చేయరాదు చేయరాదు బా ఇది అల్టిమేట్ న్యూస్ సార్ ఇది గ్రేట్ న్యూస్ అసలు జంతుబాలు ఎందుకు చేయొద్దు అంటారు ఈ టెక్నాలజీలో ఇంకా ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినా కూడా జంతువులు ఎందుకు ఉన్నాయంటారు సార్ ఎందుకు ఉన్నాయంటే నాకు వెళ్తున్న దారిలో చెప్పులు లేకుండా ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ తెలుస్తుంది అవునంటారు కాదంటారా అవును అంటారు చూసుకుని వెళ్ళాను అనుకోండి ఉన్నా లేకపోయినా ఏం సంబంధం ఉందా ముల్లుని కూడా తొక్కితేకొని వెళ్ళిపోతాగా నాకు అది బాధ పెట్టదు అవును అదేలాగా జీవహింస జరుగుతుంది అది ఒక పరిశ్రమ లాగా చేసుకున్నారు దాన్ని వ్యాపారంగా చేసుకొని లాభాలు ఘటిస్తున్నారు దాన్ని మూలంలోకి వెళ్ళారంటే తెలియదు ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తుంది దాంట్లో హింస ఉందా లేదని వీటికి తెలియదు ఎట్లా జరుగుతుంది ఎదురుగా జరిగితే ఎస్ నీ ఎదురుగా కానీ చంపింది నువ్వు చూస్తే అది ఓపెన్గా కానీ పెడితే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అది తెలియజేయాలి కదా ప్రకృతి ధర్మం కదా చెప్పులు లేకుండా నడవాలి కదా నువ్వు అది తెలియాలి అంటే చెప్పులు లేకుండా అందువల్ల అది తెలియజేయడానికి ఏదో ఒక రకంగా పెయిన్ అనే దాన్ని ఇస్తుంది అప్పుడన్నా నువ్వు కరుణామూర్తి అవుతావేమో ఆ జీవులు ఎంత బాధపడుతున్నాయో మనిషి వల్ల నీకు తెలుస్తుందేమో అనే రకమైన సందర్భాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది భూమి మీద స్పందించిన వాళ్ళు మారిపోయినారు వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు ఎనిమిది వందల కోట్లు కాదు ఇంకా డబుల్ అయినా భూమాతకి ఏం భారం కాదు మీరు సఖ్యతగా ఉంటే మీరు పరస్పర అవగాహనతో ఉంటే బికాస్ ఎంత కావాలంతా మన పుణ్యం నుంచి మనం తెచ్చుకుంటాం ఆహారం కానీ సంపద కానీ ఏమన్నా కానీ భూమాత ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనము ఇంకొకరిని హింసించి మూగజీవాలని హింసించి మనము వేసుకోవడం ఇది ప్రాబ్లం సో దాన్ని తెలియజేయాలి అంటే మూగజీవాలతో అంటే ప్రకృతితో మనం అనుసంధానం అయినైతే జరుగుతుంది కానీ అది ఏదో ఫుడ్ అది ఏదో వస్తుంది అందుకే పత్రిసారి ఏం చెప్పారంటే మనం వ్యవసాయం చేయాలి భూమాతతో కనెక్షన్ ఉండాలి మన ధాన్యాన్ని మన పప్పుల్ని మన కూరగాయల్ని మనమే పండించుకోవాలి దాన్ని నల్లగరికి పంచాలి ఇప్పుడు ఏమవుతుంది మన శాకాహారము అహింస అనే దీన్ని మన చేతులతో పండిస్తున్నాము మన ఆలోచనలు ఉన్నాయి సద్భావన ఒక సాత్విక ఆహారాన్ని దీన్ని ప్రజలకు అన్నదానం చేసామనుకోండి అప్పుడేమవుతుంది ఈ ఆహారం వల్ల వాళ్ళలో అవును కదా ఈ ఆహారానికి ఆహారం ఎంత తేడా ఉంది వండర్ఫుల్ రకరకాల టేస్టులు ఉన్నాయి కదా సార్ భారతదేశంలో ఎన్ని టేస్టులు ఉన్నాయో ఒక వంకాయని ఎన్ని రకాలు చేయొచ్చు అవును ఒక బెండకాయని ఎన్ని రకాలు చేయొచ్చు మాంసంతో చేయలేరు చేయలేరు అది హింసతో కూడుకున్నది సో వండర్ఫుల్ విషయాలు చెప్పారు సార్ సో చివరగా ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళకు మీ సందేశం నేను విన్నవించుకుంటున్న హింసకు సంబంధించిన అది ఎంతైనా రాని పేరు ప్రతిష్టలు డబ్బులు ఏది అది ఏది శాశ్వతం కాదు అన్ని కర్మలు కట్టుకోవడమే అహింసలోకి రండి ప్రతి జీవరాశిలో ఆ భగవంతుడే ఉన్నాడు అంటే నువ్వే ఉన్నావు ఎవరన్నా చంపుతున్నావు అంటే నిన్ను నువ్వే చంపుకుంటున్నావు ఈ సత్యాన్ని తెలుసుకోండి మన హ్యా ఫ్యామిలీ అంటే ఒక ఐదు మందో నలుగురో కాదు భూమి మీద ఉన్న అన్ని సకల జీవరాశులు కూడా ఒక ఫ్యామిలీనే సో అందరూ కూడా త్వరగా భూమాతర్ శాకాహార జగత్తు అహింసా జగత్తు కావాలంటే ప్రతి ఒక్కరూ ఇది పాటించి అందరి ఇండ్లని మొత్తం జగత్ ఎంత ఆనంద నిలయం చేద్దాం మీరందరూ అద్భుతంగా త్వరలోనే బంధుమిత్రులు అంటే పరువేరంగా అందరూ శాకాహారులు ఆ మూగజీవాలకి కలిసి జీవిద్దాం బృందావనం చేద్దాం పరస్పర అవగాహనతోటి హాయిగా జీవిద్దాం హ్యాపీగా ఫుల్ వండర్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈనాటి శాకాహారి సో శాకాహారిగా మారడం వల్ల ఓన్లీ జీవించడానికి కాదు వెళ్ళిపోయేటప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా వెళ్తాం ఏ ఇబ్బందులు లేకుండా అనే విషయాలు విన్నాం సో అందరూ కూడా షాకారులుగా మారి ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ